ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ గారు ఒకసారి రమ్మంటే నేను చిన్ని గారు వెళ్ళి కలవటం జరిగింది. దాదాపు అన్ని విషయాలు మేము మాట్లాడటం జరిగింది. చాలా అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. దీని మీద మంచిగా ఆయన స్పందించారు. రాబోయే కాలంలో కూడా అన్నీ మంచి జరుగుతాయని అంతా మేము కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని కూడా ఒక రకమైన గట్టి హామీ కూడా ఇవ్వటం జరిగింది. సరే, ఏది ఉన్నప్పటికీ కూడా నిన్న జెండా కార్యక్రమంలో చాలా ఆనందం సంతోషం రాష్ట్ర ప్రజానీకానికి కానీ ముఖ్యంగా నాకు కానీ. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మీద నిన్న మీటింగ్తో ఫిదా అయిపోయా నేను. ఫిదా అంటే తెలుసుగా, సినిమా చూసారా, అట్లా ఫిదా అయిపోయా. వాళ్ళు మీరు గమనించారో లేదో, ఉపన్యాసం ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మనసులో ఉన్న భావాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రతి కులం మతం విద్యార్థులు రైతులు మహిళలు ఏ రకంగా జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి అనేది కూడా వాళ్ళ మనస్సులో ఉన్న బాధ చాలా బ్రహ్మాండమైన రీతిలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మాట్లాడటం జరిగింది. గతంలో మేము వాజ్పేయి గారు సుందరయ్య గారు మాట్లాడితే జనం టీవీలు కాడ కూర్చొని చూసేవాళ్ళు న్యూస్. నిన్న జెండా కార్యక్రమం, పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం, చంద్రబాబు గారు అనుభవాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాళ్ళు వివరించే విధానం నిన్న రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా నిన్న రాత్రి దాకా కూర్చొని టీవీలు కాడ చూస్తున్నారు. నేను కూడా చంద్రబాబు గారు మాట్లాడింది విన్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నా. ఆయన ఒక పద్ధతిలో మాట్లాడితే ఈయన ఒక పద్ధతిలో మాట్లాడాడు. ఇవాళ కృష్ణా గోదావరి కలిసినాయి. కృష్ణా గోదావరి కలిసినాక ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు. కాబట్టి రేపు 101% తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో రాబోతుంది. ఇక్కడ క్యాండిడేట్లు దొరక్క అవతల పార్టీ సతమతం అవుతున్నారు. తెలుగుదేశం జనసేనలో క్యాండిడేట్లు అప్లికేషన్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే తేడా కనిపిస్తుంది ఎవరు గెలుస్తారని. ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ సీటు ఒకటి వైసీపీ, అటు పవన్ కళ్యాణ్ పార్టీకి అలయన్స్లో ఇవ్వటం జరిగింది. ఈ పడవలు డ్యాన్స్ చేస్తున్నాయి ఈ రెండు కూడా పశ్చిమంలో. అది వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ పార్టీ ఇది కానీ మేము ఆ రోజు చూస్తున్నాం. రోజుకు ఒక వార్త వస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వాయిస్ ఆ కులం ఈ కులం కాదు, అన్ని కులాలు మతాల వాళ్ళు జలీల్ ఖాన్ అంటే గౌరవిస్తారు అభిమానిస్తారు. జలీల్ ఖాన్ మీద నమ్మకం ఉంది. పోయినసారి నా కూతురు కంటెస్ట్ చేస్తే 61,700 ఓట్లు వచ్చినాయి ఈ గాలిలో. ఫ్రెష్ క్యాండిడేటు కొత్త క్యాండిడేటు 61,700 చరిత్రలో పశ్చిమ నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఓట్లు రాలా. స్వల్ప తేడా 3,000 లోపల ఓట్లు వస్తే అమ్మాయి గెలిచేది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, గతంలో కూడా చెప్పా. సరే, అయిపోయింది అది. నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం విన్నారు. ఒక్క సెకండ్ కూడా టీవీల కాడి నుంచి ప్రజలు ఈ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ పెరిగి నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి.
మన చంద్రబాబు గారు ఉపన్యాసం. కృష్ణా గోదావరి ఎప్పుడైతే కలయిక అయిందో ఈ ప్రవాహం ఆగదు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే విన్నా నేను, ఈ నంబర్ కాదు స్ట్రైక్ రేట్ కావాలన్నాడు ఆయన. క్యాండిడేట్ ఒక స్ట్రైక్ రేటు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, దాదాపు 80 నుంచి 90% దాకా వెళ్ళాలన్నాడు. గెలిచే అభ్యర్థుల్ని సీట్లు ఇచ్చి ఈ వాతావరణంలో ఈ అలయన్సు టీడీపీ జనసేన అలయన్స్లో మంచి క్యాండిడేట్లు కనుక డిసైడ్ చేస్తే తప్పనిసరిగా ఒక్క అభ్యర్థి కూడా ఓడిపోకుండా అవకాశం ఉంటుంది. లోకేష్ గారు కూడా ఇవాళ పిలిచి చాలాసేపు మాతో మాట్లాడి అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది. మేము ఉన్నామని హామీ కూడా ఇచ్చారు వారు. నాతో పాటు చిన్ని గారు కూడా వచ్చారు. భవిష్యత్తులో 2-3 రోజుల్లో కూడా మంచి పరిణామాలు వస్తాయని నేను ఆశిస్తున్నా, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా నాకు నా అంతవరకు కుటుంబ సభ్యుడిగా చూస్తాను అని ఆయన హామీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి క్యాండిడేట్ అని ఆయన కనీసం మినిమం 5,000 ఓట్లైనా కెపాసిటీ కలిగిన వాడు కావాలి. రెండోది పోల్ మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలి క్యాండిడేట్కి. సీట్లు అనేది ఈ సమయంలో అందరికీ హక్కు ఉందో అడుగుతారు, తప్పలేదు. కానీ ఇది డూ అండ్ డైస్. ఈరోజు డూ అండ్ డై ఏ పార్టీకైనా. ఈ సమయంలో గెలిచే అభ్యర్థులు ఉండి పోల్ మేనేజ్మెంట్ చేసుకొని అన్ని అర్హతలు ఉన్నవాళ్ళు సీట్లు ఇస్తే మొత్తం రాష్ట్రంలో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది, గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. నేనైతే ఫిదా అయిపోయా, చెప్పా కదా మీకు. సుందరయ్య గారు, వాజ్పేయి గారు మాట్లాడుతుంటే మేము గంటల తరబడి ఎప్పుడొస్తుందిరా ఆయన ఉపన్యాసం అని ఎదురు చూసేవాళ్ళం. నిన్న జెండా కార్యక్రమం చూస్తే పవన్ కళ్యాణ్ గారు మనస్సులో ఉన్న పురుషం బాధ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రం ఈ రకంగా నష్టపోతుందన్న బాధ ఆయనకి ఆవేదన. కాబట్టి ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. పవన్ కళ్యాణ్కి చాలా మంచి భావాలు ఉన్నాయి. రెస్పాన్స్ బాగిస్తారు, రిసీవింగ్ బాగుంటుంది, సబ్జెక్ట్ ఉంది, ఆయన ద్వారా పట్టుదల ఉంది. ముఖ్యంగా నేను సాధించాలి అనే పట్టుదల ఉండాలి. ఆయన కాంబినేషను రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు దేశంలో, ఆయన అనుభవాలు, దాంతో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఉంటాం. ఈ రెండు కలిసినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పట్టుదల తప్పనిసరిగా నెరవేరుస్తుందని నేను ఆశిస్తున్నా. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇంత స్పీడ్గా ఇంత గట్టిగా మీరు పట్టుదలగా ఉన్నారు కాబట్టి నిజంగా మీకు కంగ్రాచులేషన్ చెప్పాలా, హ్యాండ్సప్ కూడా చెప్పాలి. కాబట్టి మంచి పరిణామాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఒక వారంలో మనం ఎంపీ గారు చిన్ని గారిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా మంచి సౌమ్యుడు, అహంకారం లేని వ్యక్తి, 10 మందిని కలుపుకునే వ్యక్తి. ఆయన్ని కూడా ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నా. నేను కూడా వారితో పాటు ప్రతి నియోజకవర్గం తిరుగుతా. నాకున్న పాత పరిచయాలు 7 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అది 1000 చీల్చగలుగుతా, 2000 చీల్చగలుగుతా, ఐ కాంట్ కౌంట్ ఇట్, బట్ డెఫినెట్లీ ఐ విల్ చీలుస్తా. ఆ కెపాసిటీ నా ఇది ఉంది. నాకు గత కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, టౌన్ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీలో 5 సంవత్సరాలు అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతి గడప కూడా తెలుసు, వెస్ట్ కాన్స్టిట్యూన్సీలు కానీ జిల్లాలో కానీ. కాబట్టి డెఫినెట్గా విజయవాడ పార్లమెంట్లో కాళ్ళు పైకి తల కింద పెట్టినా చిన్ని ఎంపీ అవ్వబోతున్నాడు. దాంతోపాటు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీ గెలవబోతుంది. ఇక్కడ ఇవన్నీ
కృష్ణా గోదావరి కలిస్తే ఎంత లాభం జరుగుద్దో రైతాంగానికి కానీ ప్రజలకు కానీ మీకున్న అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇది మంచి పరిణామాలు. నిన్న ఉపన్యాసాలు కూడా మామూలు ఉపన్యాసాలు చేయాల, ఇద్దరు కూడా అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు, నేను ఊహించల ఇంత బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు తన మనసులో ఉన్న బాధ ఆవేదన వ్యక్తం చేసే విధానం ఆశ్చర్యం వేసింది నాకు. ఆ రోజుల్లో పెద్దలు వాజ్పేయి గారు, సుందరయ్య గారు వాళ్ళ స్టైలు సబ్జెక్ట్ మీద మాట్లాడితే అదే విధానంతో నిన్న ఇద్దరు నాయకులు మాట్లాడారు వాజ్పేయి. కాబట్టి మంచి కార్యక్రమం జరిగింది, అనుకునే దానికన్నా ఎక్కువ ప్రజలు కూడా వచ్చారు. రేపు రాబోయేది అలయన్స్ గవర్నమెంట్ అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. తగ్గరండి, ఏ కూర్చోయరా, తగ్గరండి సార్, ఏ కూర్చోయి, ఏ తమ్ముడు కూర్చోయి, తగ్గరండి సార్, రీ సౌండ్ వస్తుంది, అర్థం కాదు, రండి రండి సార్, బాబు ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ రండి, దూరం ఉంటే రీ సౌండ్ వస్తుంది, తెలియద్దండి. ఐ కాంట్ సే దట్ పవన్ కళ్యాణ్ అండ్ జన మన లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇటు డిసైడ్, వాళ్ళ పార్టీకి కావాల్సింది గెలవాలి. ఒక పశ్చిమ నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో రీషఫ్లింగ్ జరుగుతుంది, అటు వైసీపీలో జరుగుతుంది, ఇది టీడీపీ జనసేనలో కూడా జరుగుతుంది. కాబట్టి సీటు ముఖ్యం కాదు, ఈ అలయన్స్ అధికారంలోకి రావాలి, ఎంపీ క్యాండిడేట్ గెలవాలి, 7 నియోజకవర్గాలు గెలవాలి. అది ఎవరైతే గెలుస్తారనేది అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. లోకేష్ గారికి నేను హామీ ఇవ్వాలా? ఆయన నాకు ఇచ్చాడుగా, నేను చూసుకుంటాను జాగ్రత్తగా ఫ్యూచర్లోగా మా కుటుంబ సభ్యుడిగా అన్నాడు కదా ఆయన. సీటు విషయం అనేది పరిస్థితిని బట్టి రోజు రోజు క్యాండిడేట్లు మారుస్తున్నారు, ముఖ్యంగా వైసీపీలో ఎక్కువ మారుస్తున్నారు. ఇవాళ టీవీలో వస్తుంది 4-5 పేరు, దాంట్లో నా పేరు కూడా వేశారు అండి, బుద్ధప్రసాద్ అని, వేదవ్యాస్ అని. నాకేం పని? ఇప్పుడు ఆ రోజు మేము గుంటూరు పెళ్ళికి వెళ్తే కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి మీరు ఒకసారి కలవండి, మీరంటే చాలా ఇష్టంగా ఉన్నారంటే నాకు ఆ పాత స్నేహితుడే వెళ్ళి కట్టచ్చిగా కలిసా, వాళ్ళ భావాలు నా భావాలు చెప్పుకున్నాం. తర్వాత ప్రజల ఒక భావాలు, నా అభిమానుల ఒక భావాలు చూసా, నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుద్ది, అభివృద్ధి చెందుద్ది అని నేను చాలా కాలం నుంచి చెప్తున్నా, అందుకోసం ఈ పార్టీలో చేరా. కాబట్టి అది దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఐ థింక్ నాకున్న అనుభవంలో నాకున్న ఆలోచనలో ఐ విల్ ఫైట్ ఇన్ ఉచ్ యాంగిల్ అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇండిపెండెంట్ లేదు, అదే డేస్ ఆర్ డిసైడ్ శ్రీకాంత్ రెడ్డి, డోంట్ బి వర్రీ అబౌట్ ఇట్. ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే విజయవాడ పార్లమెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో 10,000 నుంచి 15,000 మినిమం ఓట్లు ఉన్నాయి, మినిమం కొన్ని చోట్ల 25-30 కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెనోలూరు తీసుకోండి, వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఎంత జనాభా ఉన్నారో, ఓటింగ్ ఉందో పెనూరులో అంత జనాభా ఉన్నారు, అర్థమైందా? కాబట్టి ఈ ముస్లింస్లో జరిగేది ఏంటంటే, నా బాధ మొదటి నుంచి ఆవేదన ఏంటంటే వెస్ట్ కాన్స్టిట్యూన్సీ దానికి ఇంపార్టెంట్, ఇక్కడ కనుక మైనార్టీకి ఇస్తే అప్పుడు జగన్ ఫోటో చూడరు, ఇక్కడ ముస్లింస్ జలీల్ ఖాన్ ఫోటో చూస్తారు, ఇట్లా అయిపోతారు యూటర్న్. ఇక జగన్ పార్టీలో ముస్లింస్ వెళ్ళే ప్రసక్తి ఉండదు, జలీల్ ఖాన్ ఉంటే జగన్ని మర్చిపోతారు. అక్కడ క్యాండిడేట్ సంగతి కాదు, వైసీపీ క్యాండిడేట్ సంగతి కాదు. కాబట్టి ఆ ఇమేజ్, ఆ చరిష్మా, మా సర్వీసెస్, మాకున్న మచ్చలేని జీవితం అవి చూసి మొత్తం ముస్లింస్ మన వైపు వస్తారు.
అట్లాగే దళితుల్లో కూడా కొంత పర్సెంట్ తీర్చగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి చేసిన సహాయాలు, వాళ్ళ చర్చిల విషయంలో కానీ, వాళ్ళ సమస్యల పట్ల కానీ నేను చాలా సేవ చేసి ఉన్నా ఆకులానికి. ఇంకా వ్యాపారస్తులు అయితే జలీల్ ఖాన్ తప్ప రెండోడు గేయులు. ఈవెన్ వైశ్యాస్ మారు నాకు స్నేహాలు ఎక్కువ, నా పట్ల వాళ్ళ అభిమానం కూడా అట్టగా ఉంటుంది. అది రెడ్డీస్ కానీ, మారోడీస్ కానీ, గుజరాతీస్ కానీ, ఇతర క్యాస్ట్లు కానీ, ఇప్పుడు కాపులు ఉన్నారు నాతో ఉండ ఎక్కువ కుర్రోళ్ళు కాపులే. కాబట్టి అప్పుడు పార్టీకి లాభం చేకూరుస్తుంది, జిల్లాలో ఉపయోగపడుద్ది. లేదంటే ఏమవుతుందంటే ఇది మైనార్టీకి ఇవ్వపోతే ఒక బ్యాడ్ ఒపీనియన్ ముస్లింస్లో కలుగుతుంది. 7 సీట్లు ఆయన ఇచ్చాడు, మన పార్టీ ఒకటి కూడా ఇవ్వలేదని. ఇది కనుక ఇస్తే పార్లమెంట్ అభ్యర్థి గ్యారంటీగా గెలుస్తాడు. 14 నియోజకవర్గాల మీద బ్రహ్మాండమైన ఎఫెక్ట్ వస్తుంది. నిన్న నేను మచిలీపట్నం కూడా వెళ్ళా వేరే విషయంలో, అక్కడ కూడా ముస్లిం నాకు కలిశారు 30-40 మంది. అదే భావాలు వ్యక్తం చేస్తారు. అదే లోకేష్ గారికి కూడా నేను చెప్పా, చంద్రబాబు గారికి చెప్పా, పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పా. ఐ విల్ మీట్ అగైన్ అదర్ పార్టీ లీడర్స్ ఆల్సో ఇవాళ రేపట్లో. కాబట్టి నా విల్ పవర్ ఏమంటుందంటే ఈ అటు ఇటు ఇటు అటు ఇటు అయ్యి ఏదో రకంగా కంటెస్ట్లో ఉంటారనేది వస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు పైకి కాంగ్రెస్ వెళ్ళి దాన్ని కాంగ్రెస్లో గతం మనమే డెవలప్ చేసాం. ఇప్పుడు మా శక్తి సరిపోదు, బిల్డింగ్లు అమ్ముకోవాలి నేను. పార్లమెంట్లో మొత్తం స్థానాలు గెలిపించి పార్లమెంట్ స్థానాల్లో అన్ని పార్టీలు అందరినీ గెలిపించుకుని రండి, మీకు ఇస్తారా? నువ్వు చెప్తున్నావు, అది నువ్వు చెప్తున్నావు. అసలు ఆ సబ్జెక్ట్ గెలిపించుకోరండి, అది వైసీపీ వాళ్ళు చెప్తారు. ఈ క్యాండిడేట్ని గెలుచుకోరా, ఫ్యూచర్ నేను చూస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. మన పార్టీలో అట్లా చెప్పారు. యు ఆర్ మై మెన్, దట్ ఈస్ ద వాట్ హీ సేస్ మై బిలవ్డ్ లీడర్ లోకేష్ గారు. అర్థమైందా? అది ఇప్పుడు కాదు గురు, 2-3 రోజులు ఆకు గురు. నిన్నే కదా జెండా కార్యక్రమం అయింది, నీ పెళ్లి చేట తప్పైపోయిమ్మా. నేనా జెండా కార్యక్రమానికి ఎంతమంది వెళ్ళారు మీ తరఫున? నేను లేదుగా హైదరాబాద్లో ఉన్నా. అరే బాబు, ఇప్పుడు తమ్ముడు కృష్ణా గోదావరి ఇప్పుడే కలిసినాయి, దాన్ని కలుస్తానికి ఆ నీళ్లు టైం పడుద్ది. అర్థమైందా? నిన్నే కదా కలిసినాయి, ఇంకా కొద్ది కలయికి రావాలి. పాలు డికాషన్ రెండు కలుపుతానికి టైం పడుద్ది. అర్థమైందా? ఇక్కడ జనసేన టీడీపీ క్వశ్చన్ కాదు, విజయవాడ ప్రజలు ఎవరి వైపు ఆలోచిస్తున్నారని చెప్పు నువ్వు నాకు. డెఫినెట్గా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పను నేను, ఫైట్ అనేది జలీల్ ఖాన్ చేస్తాడు అన్న నమ్మకం నాకుంది. అది ఏ పార్టీ ఏ ఇది అనేది నేను ఇప్పుడు చెప్పలేను, అధిష్టాన వర్గాలు డిసైడ్ చేస్తాయి. బట్ ఐ విల్ డెఫినెట్లీ ఫైట్. సీట్ రాకపోతే ఏం చేయాలో నేను ముందు చాలాసార్లు చేసి ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి ఇంటికి పంపించేసా. ఎస్, అది చేస్తా. నాకు నా ఆలోచన చేయాలని ఉంది, అది ఏ రకంగా అవుతా నేను చెప్పలేను. ఇప్పుడు ఏ పార్టీ అయినా, పెళ్ళి కొడుకు విను, ఏ పార్టీ అయినా జలీల్ ఖానా ఇంకోళ్ళ అని ఆలోచిస్తారు. సర్వే రిపోర్టు వాళ్ళు గెలుస్తారా లేదా, ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ప్రజల మీద, ఆయన మీద బ్యాడ్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఆలోచిస్తారు. అంత తేలికేం కాదు. వాడు పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారా, ఇవన్నీ ఆలోచించిస్తారు. ఊరికనే డబ్బు ఒకటే క్రియేటరా కాదు, సీట్లు అడగటం
అందరు అడుగుతారు సీట్లు, కానీ ఇది లైఫ్ అండ్ డెత్ సమయం. అటు తెలుగుదేశానికి కానీ పవన్ కళ్యాణ్ కానీ వైసీపీకి కానీ ఈ టైంలో చాలా సీరియస్గా ఆలోచిస్తారు. అందుకోసే పదే పదే మారుస్తున్నారు, అర్థమైందా? కాబట్టి ఆలోచించి ఇస్తారు. ఈ సీట్ కనుక నాకు ఇస్తే 30,000 మెజార్టీకి తక్కువ తీసుకురాను, 50 దాకా ఉంది నా లెక్క. ఇదే క్యాండిడేట్ ఉంటే 50,000 మెజార్టీ వస్తుంది, నేను తక్కువ తప్పుతున్నా, 30,000 మెజార్టీ తక్కువ రాదు. అది మీ అందరికి తెలుసు, ఊరుగానే నాకు సత్తా ఇస్తున్నారు. బూత్లో ఎన్ని పార్టీ ఇచ్చినా, రెండు పార్టీలు ఏ పార్టీ ఇచ్చినా గెలుస్తా. నాకు కావచ్చు, నాకు ఇప్పుడు నువ్వు పాతోడు అబ్బాయ్, నా మాట విను, నా మాట విను. 61,700 ఓట్లు నా కూతురికి వచ్చిందంటే తెలుగుదేశానికి ఉన్న ఓటింగ్ ఎంత? ఇక్కడ జలీల్ ఖాన్ ఇంపాక్ట్ పనికి వస్తుంది, జలీల్ ఖాన్ సర్వీసెస్ పనికి వస్తుంది, అర్థమైందా? ఉన్నావా? మరి ఎలయన్స్ అట్లా జరుగుతుంటాయండి. బెస్ట్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కొత్త కాదు, ఎప్పుడు ఎలయన్స్ గొడవలు ఎక్కువ ఈ నియోజకవర్గానికి, గతంలో కూడా జరిగినాయి కదా. నువ్వు ధీమా పెట్టుకో, నీకు తెలియదా వాస్తవాలు? పశ్చిమ నియోజకవర్గం ఊరికే నాటకం ఆడుతున్నావు.